హాయ్ వ్యూవర్స్, కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ ను వదల బొమ్మాలి అంటున్నాడు. అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. నాగార్జున బిగ్ బాస్ హౌస్ కు దూరం అవుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. అసలే ప్రస్తుతం బిగ్ బాస్ అంతంత రేటింగ్స్ తో నడుస్తుంది. ఒక్క వీకెండ్ లో మాత్రం బిగ్ బాస్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అందుకు కారణం నాగార్జున హోస్టింగ్ అని వేరే చెప్పక్కర్లేదు. మన్మధుడి ఫాలోవర్స్ ఎక్కువ మంది శని ఆదివారాలు షో చూస్తున్నారు అన్నది నో డౌట్. అలాంటిది ఇప్పుడు నాగార్జున షో మధ్యలో ఒక నెల రోజుల పాటు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ వార్త వైరల్ అవడంతో టాలీవుడ్ కింగ్ అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. నాగార్జున నెల రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ కు దూరం అయితే అతడి స్థానంలో శివగామి రమ్యకృష్ణ హోస్ట్ గా వస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. గత సీజన్ లో నాగార్జున పుట్టినరోజు వేడుకలకు బయటకు వెళ్ళినప్పుడు స్పెషల్ హోస్ట్ గా చేసి అదుర్స్ అనిపించింది రమ్యకృష్ణ. సో మరోసారి ఆమె నెల రోజుల పాటు బిగ్ బాస్ 4 సీజన్ హోస్ట్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ రమ్యకృష్ణ ఇప్పటికే కలిసినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాలో డిఫరెంట్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు అందుకే ఆ లేట్ ను కవర్ చేసేందుకు నాన్ స్టాప్ గా నెల రోజుల పాటు షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. దీంతో నాగార్జున నెల రోజుల పాటు బిగ్ బాస్ కు దూరం అవుతాడంటూ ప్రచారం మొదలైంది. అయితే తాను బిగ్ బాస్ హౌస్ ను వదలను అంటున్నాను నాగార్జున. తనకు టీవీ సినిమా రెండు ఒకటే అని, రెండింటినీ మేనేజ్ చేస్తానని చెప్తున్నాడు. వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ బిగ్ బాస్ కోసం వీకెండ్ లో మళ్లీ హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. ఇక్కడ షూటింగ్ పూర్తవగానే తిరిగి వైల్డ్ డాగ్ చిత్రీకరణలో పాల్గొంటానని తెలుస్తుంది. అందుకు చిత్ర యూనిట్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ వీకెండ్ షోలో పాల్గొనేందుకు ఆయన కోసం ప్రత్యేకంగా చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరి ఆయన అటు బిగ్ బాస్ కు ఇటు వైల్డ్ డాగ్ సినిమాకు సమన్యాయం చేస్తారా లేదా అన్నది చూడాలి.